కాలంలో చాలా చెప్పేసి అని డెంగీ నేను చెప్పేసి అని ట్రీట్మెంట్ ఇస్తున్నాను. డెంగీ కారణం గురించి కొందరు ఉత్సవంగా జారీ చేయడం జరగచ్చు. కాబట్టి వీలైనంత వరకు మన గవర్నమెంట్ సర్వీసెస్ డిక్లేర్ చేసుకోవాల్సిందిగా ప్రజలను కూడా కోరుతున్నాను. వెళ్ళి చూడండి సార్, చూసినట్లయితే ఎవరైతే ఇన్స్పెక్ట్ చేయండి, ఆల్రెడీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఏం చేస్తుంది సార్, చేస్తున్నాం ధరణి పోర్టల్ లో మనము గజలలో కాకుండా గుడ్డలలో చేసుకోవచ్చు అని ఉన్నారు. గుడ్డలలో వేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, తర్వాత కన్వర్షన్ పెట్టుకుంటారు, తల కన్వర్షన్ పెట్టేస్తున్నారు. తల కన్వర్షన్ కాగానే సబ్మిట్ చేయగానే మనకి పర్మిషన్ వచ్చేస్తుంది. సో అదొక వే పెట్టుకొని ఆ విధంగా పోతున్నారు. ఆ విధంగా అంతా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినారు. రేపు పొద్దున వాళ్ళకి మళ్ళీ అక్కడ వాటర్ సప్లై ఉండదు, తర్వాత కరెంట్ ఉండదు, ఏది ఉండదు. మళ్ళీ అప్పుడు చేసేసి ఏమంటారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, ఈ రోజు మాకు ఉండడానికి అవకాశం లేదు, వాటర్ సప్లై లేదు, కరెంటు లేదు అని మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇది ఇమీడియట్ గా మీరు రండి సార్, మేము సహకరిస్తాం, మీకు తీసుకోమే మీరు దయచేసి చూపిస్తారు ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ ఇల్లీగల్ విద్యుత్ జరుగుతున్నాయో మీరు సహకరించడం సిద్ధంగా ఉన్నాం. నమస్కారం సార్, అందరికి నమస్కారం. నా పేరు జానకరాను, ఎస్సీ ఎలక్షన్ డిపార్ట్మెంట్. సార్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కలిపి మేము మొత్తం